हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सेसी वेल्थ क्रिएटर। वीडियो में नेन मीकु ओक 400 रूपीस बिलो स्टॉक्स गुरिंचि डिस्कस चेद्दाम फ्रेंड्स। सो ए लेवल्स दग्गर बाय चेयाली, अलागे टारगेट्स ए विधंगा पेट्टुकोवाली, ईच अंड एव्रीथिंग ई वीडियो लो मनं डिस्कस चेद्दाम। सो लेट्स स्टार्ट अवर वीडियो। ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 400 రూపీస్ బిలో స్టాక్స్ అన్నమాట. సో మంచి లెవెల్స్ దగ్గర కొంత దొరుకుతున్నాయి, కొన్ని స్టాక్స్ కొంచెం వెయిట్ చేసి బై చేస్తే బెటర్ అన్నమాట. సో ఆ స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మనం ఎప్పుడైనా సరే ఒక 100 రూపీస్ బిలో స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే, సో ఆ స్టాక్ మనకి రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఇస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఒక 1000 రూపీస్ స్టాక్ ర్యాలీ ఇస్తే మనకి 1100 1200 1300 కి వెళ్తుంది. బట్ 100 రూపీస్ స్టాక్స్ ఎప్పుడైనా సరే బిలో స్టాక్స్ ఎప్పుడు కూడా ర్యాలీ ఇవ్వడం జరిగితే కనుక మహాయితే ఒక 4% 5% 8% 10% దాకా మనకి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ స్మాల్ ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటే కనుక ఈ 4 స్టాక్స్లో మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మన లెవెల్స్ రాగానే మన అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఆ 4 స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చార్ట్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆ 4 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ అనమాట. సో ఓఎన్జీసీ మనకి ప్రస్తుతం 97 రూపీస్ దగ్గర, అరౌండ్ 97-98 రూపీస్ దగ్గర దొరుకుతుంది. బట్ ఈ స్టాక్ను మనం ప్రెజెంట్ లెవెల్స్ దగ్గర బై చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. మంచి రిటర్న్స్ రావన్నమాట. మళ్ళీ కూడా ఏదైతే ఈ 90 రీజన్ ఉందో ఆ 90 లెవెల్కి రాని అని ఫ్రెండ్స్, అంటే ఒక 5-6% పడిన తర్వాత ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి. నేను రీసెంట్గా కూడా దీన్ని 90 రూపీస్కి వచ్చినప్పుడు బై చేయమని ఒక వీడియోలో చెప్పాను. సో అక్కడి నుంచి కూడా ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ కూడా మనం 90 రూపీస్కి వస్తే కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే కనుక అబ్సల్యూట్లీ ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఒకవేళ ఈ స్టాక్ 90 రూపీస్కి వచ్చి అక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం బై అనేది చేయొచ్చు అనమాట. సో పడిపోతున్నప్పుడు బై చేయకండి, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక అక్కడ మనం బై చేయొచ్చు. లేదు ఈ స్టాక్ మనకి ఛాన్స్ ఇవ్వకుండా కింద పడకుండా స్టాక్ అనేది పైకి వెళ్ళిపోతే కనుక మినిమం టు మినిమం ఇది 108 లెవెల్ దాటేదాకా ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. వన్స్ అది 108 దాటితే కనుక మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ కాబట్టి పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో 108 దాటిన తర్వాత ఇద్దరు బై చేద్దాం. సో మనకి 110, 115, 117 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదా ఈ స్టాక్ ఒకవేళ కింద పడితే కనుక మనం ఈ స్టాక్ని మనం 90-91 ఆ లెవెల్ దగ్గర మనం బై చేయొచ్చు ఫ్రెండ్స్. సో స్టాక్ని వెయిట్ చేసి బై చేయడం బెటర్, సో దట్ మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ 97, 100, 102 దాకా కూడా మన టార్గెట్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, ఓఎన్జీసీ అనమాట. అలాగే మన సెకండ్ స్టాక్ చూద్దాం, ఎన్టీపీసీ అనమాట. సో ఎన్టీపీసీ కూడా మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్గా ఇది మంచి లెవెల్స్ దగ్గర దొరికి కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు, సో ఎన్టీపీసీ లెవెల్ దాటుతుందా అని. సో ఈ 100 ఏదైతే ఉందో అది మేజర్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. మన బ్రేక్ అయింది బట్ సస్టైన్ అవ్వాలా కింద పడిపోయింది. ఇది కనుక 100 దాటి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మనం బై చేయొచ్చు. దీని టార్గెట్స్ వచ్చేసరికి మనం 104 అలాగే 107 టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రీవియస్గా కూడా అది ఆ లెవెల్స్ దాకా వెళ్ళింది. సో 104 అలాగే 107 అలాగే ఇంకా కూడా పైకి వెళ్తే 117 కూడా మనం టార్గెట్ కింద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. స్టాక్లో 117 కూడా 117-118 దాకా మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ 3 టార్గెట్స్ పెట్టుకొని మనం ఈ స్టాక్ని కూడా హోల్డ్ చేయొచ్చు. బట్ వెయిట్ చేసి బై చేయండి. ఈ స్టాక్ కూడా కొంత నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి రేపు మార్నింగ్ కనుక రేపు ఎప్పుడైనా సరే ఇది 100 లెవెల్ దాటితే మనం బై చేయండి. 100 లెవెల్ దాటి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత, వన్ డే చార్ట్లో ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత బై చేయండి. 104 అలాగే 107 అలాగే 117 అనేది మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, ఎన్టీపీసీ అనమాట. అలాగే మనకి థర్డ్ స్టాక్ వచ్చేసరికి అదాని పవర్ ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్న స్టాక్ అనమాట అదాని పవర్. సో ఈ స్టాక్ మనకి రీసెంట్గా అంత బాగా ర్యాలీ ఏమి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. సో సైడ్ వేస్ ఉంది చాలా రోజులు బట్టి, ఆ 52-55 లెవెల్ దాకే ట్రేడ్ అవుతుంది అనమాట. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట ఈ స్టాక్లో. సో ఎప్పుడైతే ఈ స్టాక్ మనకి 49-50 లెవెల్కి వస్తే కనుక మనం బై చేయొచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో 49-50 లెవెల్ దగ్గర బై చేయొచ్చు. మన టార్గెట్ వచ్చేసరికి 50-56, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10-12% ప్రాఫిట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో వెయిట్ చేయండి, ఎందుకంటే కొంచెం రివర్స్ అవుతుంది స్టాక్. సో వెయిట్ చేసి 49-50 లోపల బై చేస్తే మనం 55-57 దాకా కూడా మనం టార్గెట్ సెట్ చేసుకొని మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టాక్లో. సో ఇది మనకి అదాని పవర్ ఫ్రెండ్స్. సో థర్డ్ స్టాక్ 100 రూపీస్ బిలో స్టాక్ అనమాట.
అలాగే మనకి ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి దావత్ ఫ్రెండ్స్. దావత్ ఇప్పుడు మనకి బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది, సో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో వెయిట్ చేయండి, స్టాక్ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంటే ఇన్వెస్ట్ అనేది చేయకండి. సో ఇక్కడ మనకి ఇది కూడా మనకి 49 to 50 లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్స్ దగ్గరే స్టాక్ అనేది ఎవ్రీ టైం కూడా వచ్చి రీబౌన్స్ అయింది. సో మనం ఏం చేస్తామంటే 48 దగ్గర నుంచి 50 లోపల ఈ రేంజ్ వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మనం బై చేస్తాం ఫ్రెండ్స్. సో 48 నుంచి 49, సో ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి రా, ఇక్కడికి పడినివ్వండి. పడిన తర్వాత ఒక కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అంటే అరౌండ్ 50 50.5 అలా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత బై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం మినిమం టార్గెట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్ నుంచి కూడా మనం మినిమం టు మినిమం 55 లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే 57 ఈవెన్ 60 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్ లో అనమాట. సో అంటే 1 మంత్ 1.5 మంత్ లో మనం ఆ లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మంచి రేంజ్ లో ఉంది ఫ్రెండ్స్. సో ఈ 48 to 50 లెవెల్స్ దగ్గర వచ్చి పడినివ్వండి. ఇది బ్రేక్ అయిపోతే షార్ప్ ఫాల్ ఉంటుంది, అందువల్ల ఎప్పుడైనా సరే ఇక్కడ పడిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే మనం బై చేయండి ఫ్రెండ్స్. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే పాజిటివ్గా ఉంటే కనుక మనం పొజిషన్ తీసుకోవచ్చు. మనం 55 57 అలాగే 59 అరౌండ్ 60 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ దావత్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ ఫోర్ స్టాక్స్ ONGC NTPC అదానీ పవర్ అలాగే దావత్ అనమాట. 100 రూపీస్ బిలో స్టాక్స్ మన లెవెల్స్కి వచ్చిన తర్వాత మాత్రమే బై చేయండి. అలా కూడా మీరు కూడా అనాలిసిస్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎవరైనా సరే స్మాల్ స్టాక్స్ కొన్నప్పుడు హ్యూజ్ క్యాపిటల్స్ పెట్టకండి. స్మాల్ స్మాల్ క్యాపిటల్స్ పెట్టి ప్రాఫిట్స్ రాగానే ఒక 5% 10% రాగానే మనం ఇందాక చెప్పుకున్నట్టు సో బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్మాల్ కంపెనీస్ ర్యాలీ ఇవ్వడం చాలా రేర్ ఫ్రెండ్స్. అందువల్ల వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేసి మంచి ఒక 5 to 8% ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేది మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.